అటెండెన్స్ తీసుకుంటున్నాను. గ్యాంగ్స్ కృష్ణ చైతన్య ప్రెజెంట్, ఓకే. అంజలి ప్రెజెంట్, విశ్వక్ రాలేదు, మరి వచ్చి కూర్చుంది. ఆత్మ రత్న, రత్న, ఓ రత్న, దిస్ ఇస్ రత్నమాల బుజ్జి. మా పేర్లు కొంచెం మార్చేసుకోరా రిజిస్టర్లో, ఇప్పటి వరకు పాత నేమ్స్ ఏ ఉన్నాయి, నేహ అనే రాసింది. నీ పేరైతే ఏబిసిడిలో రాధిక 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 అనే రాసింది. ఇప్పుడు రత్న బుజ్జి, రత్న అండ్ రత్నమాల. బా, అసలు మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా కలర్ఫుల్గా చాలా హ్యాపీ ఫేసెస్తో కనిపిస్తున్నారు, కానీ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం వేరే ఫీల్ ఒకటి వచ్చింది నాకు. అసలు అంటే ఒక మంచి సమేతంగా, అంటే మనుషులు మూడు రకాలని చెప్పారు కదా, ఒకటి నాణ్యమైన, ఇంకోటి నాసి రకం, మూసి రకం, నాణ్యమైన రకం, అంతేనండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఇంటర్వ్యూ దాంతోనే మొదలు పెడదాం. నేను ఏ రకంలోకి వస్తాను? మీరు నాణ్యమైన ఇప్పుడు ఇంటర్వ్యూ ఇప్పుడే స్టార్ట్ అయింది, మీరే చెప్పండి కృష్ణ చైతన్య గారు, విశ్వక్ ఏ రకంలోకి వస్తాడు? ఇప్పుడు ఓకే, పోనీ నేహ గురించి అయినా చెప్పండి. వీళ్ళంతా నాణ్యమైన రకాలు అండి, నాణ్యమైన వీళ్ళందరూ నాణ్యమైన రకాలు. ఓకే, మీ మిమ్మల్ని చూస్తే చాలా సైలెంట్ అలా కనిపిస్తారు, కానీ ఇంత వైలెంట్ యాంగిల్ ఉంది మీలో అనేది ఇప్పుడే తెలిసింది మాకు. అంటే దాచిపెట్టారా అలా మీరు? లేదా ఇష్టం, యాక్షన్ ఫిల్మ్స్ ఎప్పుడు చేయడానికి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. ఓకే, షూటింగ్ ఫస్ట్ డే రోజు అర్థమైంది ఓకే మనం జూనియర్ అని. ఆహా, అంటే కనిపించడానికి మాత్రమే ఇలా ఉన్నారు, కానీ మీరు ఫ్రమ్ గోదావరి కదండి? అవునండి, ఏలూరు మాది. అందుకని అక్కడ బ్యాక్ డ్రాప్ లో జరిగిన ఏమైనా రియల్ స్టోరీని తీసుకొని వచ్చారా? ఇన్సిడెంట్స్ అక్కడక్కడ నేను చూసినవి విన్నవి అవి అని, కాకపోతే కథ అంతా ఫిక్షనల్. ఓకే, అండ్ అంజలి గారు, మీరు ఈ మధ్యకాలంలో గా అన్న శబ్దం ఉంటేనే సినిమాలు చేస్తున్నారని మేము విన్నాము. అంటే గీతాంజలి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అలాగే గేమ్ చేంజర్, అన్నీ ఓన్లీ గా ఉండాలి మెయిన్గా, అప్పుడు ఆవిడ ఓకే చెప్పేస్తున్నారు, నిజమేనా? లేదు, రాశి ప్రకారం జీ కలిసి వస్తుందని చెప్పారు. లేదు, ఉండే ఉండి ఉంటారు, అక్కడ ఉన్నారు కదా చాలా మంది, అందులో ఉన్నారేమో. సో వాట్ వాస్ ద వన్ రీజన్ దట్ యు అగ్రీడ్ టు డు దిస్ క్యారెక్టర్? అదే వాస్తు చూపించి, వాస్తు కాదండి, జాతకం చూపించినప్పుడు జీలో స్టార్ట్ అయితే పెద్ద హిట్లు అవుతాయి అని చెప్పారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని రెండు జీలు పెట్టాం. మిమ్మల్ని చూస్తుంటే ఒక డైలాగ్ అనాలనిపిస్తుంది, మస్తు షేడ్స్ ఉన్నాయి ఇలా, అంటే ఒకటి ఒక పక్కనేమో సీత, ఇంకొక పక్కన గీతాంజలి, ఇప్పుడేమో ఇందులో రత్నమాల. హౌ ఇస్ రత్నమాల గోయింగ్ టు బి? రత్నమాల మీరు టీజర్ లో ఫస్ట్ ట్రైలర్ లో ఫస్ట్ షాట్ చూసారా? చూసాం, అలా ఉంటుంది రత్నమాల. మీకేమనిపించింది ఇన్ని సినిమాలు మీరు చేస్తూ వచ్చిన దాంట్లో ఈ క్యారెక్టర్? నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత నేను ఫస్ట్ ఫస్ట్ నా ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే, నేను ఇన్ని సినిమాలు చేశాను కానీ ఇప్పటి వరకు ఈ లాంగ్వేజ్ మాట్లాడి నేను ఇప్పటి వరకు చేయలేదు. అంటే నాట్ ఈవెన్ ఒక వర్డ్ కూడా నేను ఇప్పటి వరకు ఫౌల్ లాంగ్వేజ్ వాడిందే లేదు. సో దీంట్లో అసలు వాడరా? ఆహా, నేను వాడను. వాట్సాప్ లో కూడా వాడరా? వాట్సాప్ లో బీప్స్ 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 పెడతాం, కానీ చేస్తున్నప్పుడు కూడా వాడరు. కాదు, కనీసం ఇన్స్టాగ్రామ్ లో నా ఫోటో కింద కామెంట్స్ లో అయినా వాడరు? లేదు, దాంతో చాలా జెన్యూన్ వాడతాను. ఇది రత్నమాల వచ్చి నాకు చాలా డిఫరెంట్, అంటే నాకు అసలు చైతు నన్ను అలా ఎందుకు చూసాడో కూడా నాకు తెలియదు ఇప్పుడు వరకు. ఎందుకు చూసాడు? మంచి పెర్ఫార్మర్స్ తో ఉన్న స్కోప్ అదే కదండి, ఏదైనా చేయగలరు. అంజలి, ఈ ఒక్క మాటతో కాసేపు మైక్ ఆఫ్ చేస్తాను, క్లోజ్ ద మైక్. నేను మంచోడనో చెడ్డోడనో నాకు తెలియదు, కానీ మంచోడన్న పేరు మాత్రం, మంచోడన్న చెడ్డ పేరా? ఇది ఇలా అయిపోయిందా ఈ మధ్య, మంచోడన్న చెడ్డ పేరు అయిపోయిందా? ఎవడు ఫ్రెండ్షిప్ చేస్తారండి మంచోడతో? కలిసినప్పుడు కూడా అంటాం కదా పాపం చాలా మంచోడు. పాపం ఏంటండి, అంటే ఆడికి ఒక యాడ్జెక్టివ్ ఇస్తున్నారు, పాపం చాలా మంచోడు ఏంటండి. ఇది చాలా పెద్ద లాజిక్, ఇది ప్రపంచంలో పెద్ద ఫ్రాడ్ ఇది, పాపం మంచోడు. చాలా అసలు మోస్తరుగా వీడు ఎందుకు పనికిరాడు అని మనమే చెప్పేస్తున్నాం. సో నేహాన్ ఇప్పుడు అడుగుదాము, మంచోడు చెడ్డోడు ఇందులో ఈయనని మీరు ఏ కేటగిరీలోకి ఒరిజినల్ విశ్వక్ని ఇద్దాం అనుకుంటున్నారు? A mix of both. He's grey? He's grey. Like the film. Okay. Alaga. Film lo kuda meer chuste, there's no black and white, but okay. It's grey.
సో యా దట్స్ విశ్వక్ ఐ థింక్. సో మీరు కూడా ఒప్పుకుంటున్నారా? అంటే నేను షూట్ లొకేషన్లోనే చూసి, షూట్ లొకేషన్ తప్ప బయట ఎప్పుడు బయట చూస్తే అసలు అదే పాపం చాలా మంచోడు అనేది ఆమె కూడా. బయట ఎప్పుడు మీరందరూ పార్టీ చేసుకోలేదా? ఇన్ని రోజులు వర్క్ చేస్తుంటారు కదా కలిసి. మేము టీజర్ లాంచ్ చేసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ పార్టీ అని అనుకుని మేము అందరం రెడీ అవుతుంటే కట్ చేస్తే సింపుల్ గా నేను విశ్వకు షూట్ లో ఉన్నాను, చైతు డైరెక్ట్ చేస్తున్నాడు. ఎంత పెద్ద గౌరవం ఆలోచించండి ఒకసారి. టీజర్ లాంచ్ టీజర్ లాంచ్ ఫినిష్ చేసుకొని మేము వెళ్ళి షూటింగ్ చేసి వచ్చాం నైట్. అంటే మీరు ఈ షూటింగ్ మధ్యలో ఎప్పుడు పార్టీ చేసుకోలేదు అనేది నన్ను నమ్మమంటారు? మీరు విడివిడిగా చేసుకుని ఉంటుంటారు పార్టీ, కానీ మీరు ఎప్పుడు కలిసి ఒక పార్టీకి కానీ ఒక డిన్నర్ కి కానీ వెళ్ళలేదు? నాకైనా ఆయనకి నేను ఇద్దరమే, నేను చేతునే చేసుకునేది పార్టీ. ఇది నిజమని మీరు నేహ మీద ఒట్టేసి చెప్పండి. ఎప్పుడు పాకప్తారు, డేట్స్ ఖాళీ ఉండవు, చాలా బిజీ ఉంటారు. వేరే షూటింగ్ వెంటనే వెళ్ళిపోతుంటారా? మీరు అదే పార్టీలో షూటింగ్ లో తెలియదు నా డేట్ దొరకలేదు హీరోయిన్స్. సో నేను చేతునే అడ్జస్ట్ అయ్యి పార్టీ బాధలు చెప్పుకుంటూ ఏం చేస్తాం. సో చైతు అండ్ యువర్ పార్ట్నర్స్ ఫర్ దిస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో బిగ్ గ్యాంగ్ మాత్రం మీరిద్దరు. అవును, అపార్థం చేసుకోవద్దు, మిమ్మల్ని ఎవ్వరు అపార్థం చేసుకోరు. మీ లైఫ్లో కట్టప్ప ఎవరు? ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా కాన్ఫ్లిక్ట్స్, ఒక గ్యాంగ్ కి ఇంకో గ్యాంగ్ కి ఉందని, ఒకళ్ళు వెన్నుపోట ఏమైనా పొడిచారేమో అనిపిస్తోంది. యాక్చువల్లీ మంచిగా చెప్పారు మీరు, నేనే కట్టప్ప, ప్రతి ఒక్కరి జీవితంలో నేనే కట్టప్ప. నేను రియల్ లైఫ్లో అడుగుతున్నాను విశ్వక్, మీరు ఎవర్ లైఫ్ లో అయినా కట్ అప్ అయ్యారని రియల్ లైఫ్ లో? అంత అది అంత 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 అందరూ బ్యాక్ స్టాబింగ్ ఏ కానీ. అవునా? మనకి మనకి ఏ సూరు అదేంటి, మనం ఇక్కడ ఏమంటాం, నాకు ఇక్కడ వాచిపోయింది వెనుక. ఎందుకు తెలుసా? ఐ ఫీల్ లైక్ హీ ఆల్వేస్ షోస్ పోర్ట్రేస్ హిమ్సెల్ఫ్ రఫ్ అండ్ టఫ్ లాగా, ఓకే, లైక్ హి షూస్ లాగా, బట్ యాక్చువల్లీ కంఫర్టబుల్ గా ఉందిగా షూస్ అట్లా. హీస్ అ వెరీ వెరీ నైస్ కంఫర్టబుల్ గాయ్. సో లైక్ బయట నుంచి చూస్తే యూ విల్ జస్ట్ ఫీల్ హీస్ గ్రే, లైక్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ ఐ వాస్ లైక్ వాట్ ఇస్ దిస్ అని, బట్ యాజ్ షూట్ ప్రోగ్రెస్ అండ్ ఐ రియలైజ్ లైక్ ఓకే దేర్ ఇస్, హీస్ అ వెరీ సాఫ్ట్ పర్సన్ ఇన్ సైడ్, ఈస్ లైక్ అ టెడ్డీ బేర్ యాక్చువల్లీ, బట్ అవుట్ సైడ్ ఈస్ లైక్ అ లయన్ టు ఎవ్రీ వన్. అండ్ ఐ కీప్ టెలింగ్ హిమ్ సమ్ టైమ్స్ ఎందుకు ఇలా, ఇట్స్ ఓకే. సో ఐ థింక్ హీస్ అ లిటిల్ వెరీ గురించి చెప్పడానికి నేహా కెమెరా ఏంటి ఇంత పొగిడేసింది? అవును నేను కూడా అందుకే. సో అయితే మీరు ఏదైతే క్యారెక్టర్ చూపిస్తున్నారో జనరలీ సోషల్ మీడియాలో అంతా, విశ్వక్ ఎలా మాట్లాడతాడు అంటే ఏదైతే ఇక్కడ ఉందో అక్కడ చెప్పేస్తాడు అనేది, అది మాట్లాడే మనిషి లెక్క నేను మాట్లాడతాను అంతే. ఏంటి నాతో మాట్లాడే మనిషి లెక్క నేను మాట్లాడతాను? ఓకే, వాళ్ళు అవతల వాళ్ళు ఎలా ఉంటే అలాగా. సో ఇందులో కూడా క్యారెక్టర్ అలాంటిదే కదా? ఇందులోనా? ఇందులో నాకంటే అస్సలు అలా ఉండదా అంటే, బేసికలీ వెరీ క్రౌడ్ ప్లీజింగ్. క్రౌడ్ ప్లీజింగ్? మీకు ఏది వినాలనిపిస్తే అదే చెప్తా ఉంటాడు. అది నేను కదా యాంకర్. ద మోస్ట్ క్రౌడ్ ప్లీజింగ్ ఎవరైనా ఉన్నారంటే నాకు ఇవ్వచ్చు దానికి మొత్తం ఫస్ట్ ప్రైజ్. సేమ్ యాక్చువల్లీ. సో అలాంటి క్యారెక్టర్ అన్నమాట. రత్నకి సుమ గారికి సిమిలారిటీస్ ఉన్నాయి అయితే. అంటే మాకు ఇది ఈ కథకి మెయిన్ అదొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. రాయలసీమలో కానీ తెలంగాణలో కానీ వెన్ ఐ మీట్ పీపుల్ దే ఆర్ వెరీ హానెస్ట్, ఆన్ ఫేస్ ఉంటారు. మనకి మనతో ఏం మాట్లాడతారో వాళ్ళు అదే ఉంటారు. నేను ఎస్పెషల్లీ మా ఆంధ్ర మేము పెరిగింది, మీరు మాతో 10-15 ఏళ్ళు తిరిగేసి మీ కష్టసుఖాలన్నీ మాతో చెప్పిన తర్వాత అప్పుడు కానీ మీకు అర్థమవుతుంది వీడియో నాకు దెబ్బేస్తుందని. సో మేము చాలా కోల్డ్ ఉంటాం. ఎవరెవరు ఉన్నారు అలాంటి వాళ్ళు నా పరిచయం 10-15 ఏళ్ళు పడుతుందా? లేదు మనోడు చెప్తే నాకు అర్థమైంది. బేసిక్గా మనం ఏంటంటే ఏంద్రా అట్లా అనుకుంటు మనము రియాక్ట్ అయిపోతాం కదా అక్కడ. మీకు ఫస్ట్ మీరు మీరు భయంకరంగా తిన్నా అన్నయ్య అని నవ్వుతూనే ఉంటాడు ఆడు. వాడు నవ్వుతూ ఆ తర్వాత పూర్తిగా నాశనం అయిపోయేంత వరకు వీడియో చేస్తుందని అర్థం కాదు. సో దిస్ ఈస్ వెరీ రూటెడ్లీ, అంటే ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి, అందరూ అలా ఉంటారని కాదు, కానీ ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్. సో ఆ రూటెడ్గా చూస్తే కనుక ఫైట్ ఎప్పుడు చాలా కోల్డ్గానే ఉంటుందండి. ఎందుకంటే 2 పంటలు ఉండి
అందరూ బాగా డబ్బులు ఉండి ఎవరికాడి కడుపు నిండా ఉన్నప్పుడు మనకు అవతల వాడి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కరెక్ట్. ఆకలి కోసం పరిగెత్తేటప్పుడు మాత్రమే మనం మన గురించి ఆలోచిస్తాం. అది దాటేసిన తర్వాత అవతలోడు ఏం చేస్తున్నాడు వీడి మీదే మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది. రెండు ఆకలితో ఉన్నవాడు కూడా వాడిని ఎలా ప్లీజ్ చేయాలో తెలుసు. సో దిస్ గై ఈజ్ ఫ్రమ్ ర్యాగ్స్ టు రిచెస్. వీడు ఫ్రమ్ నోబడీ స్టార్ట్ అవుతుంది క్యారెక్టర్. సో అంటే ఇప్పుడు బ్రతకనేర్చడానికి ఏమని చెప్తామండి, ఇప్పుడు ఒకడు తెలివితేటలు అంటాడు, ఇంకోటి కన్నింగ్ అంటాడు, కానీ అది మనం ఎక్కడ నిలబడుతున్నాం అనే దాన్ని బట్టి మారిపోతుంది కదా. నాకు ఈ మొత్తం దాంట్లో ఒకటి అర్థమైపోయింది, ప్రపంచంలో ఏమిటి అది మీకు అర్థమైంది చెప్పండి. చైతు ఎంత గట్టిగా మాట్లాడగలడు అనేది నాకు ఇవాళ అంటే అది కథకు సంబంధించి అయితే మాట్లాడతాం. మిగతా నాకైతే ఇంకొకటి అర్థమైంది, ప్రపంచంలో రెండు రకాల మనుషులే ఉంటారు అని. ఒకటి ఆకలితో ఉండేవాళ్ళు, ఇంకోటి ఆకలి కడుపు నిండిన వాళ్ళు, ఇంతే టూ పీపుల్ ఉంటారనమాట. మిగిలిన వాళ్ళు మధ్యలో ఉండేవాళ్ళు కూడా ఇటో అటో చంపైపోవాల్సింది. మధ్యలో ఉండేవాళ్ళు డైట్ చేసేవాళ్ళు. ఓ యా సరే, టాపిక్ చాలా సీరియస్ వెళ్తుంది. సినిమా కూడా ఇంత సీరియస్ గా వెళ్తూ ఉంటుందా? కాదు, లవ్ స్టోరీ కూడా ఉంది కాబట్టి. మన బుజ్జి కూడా ఉంది కదా, బుజ్జి అందులోనూ లవ్ లెటర్లు కాకుండా చాలా లెటర్లు రాసినట్టుంది చాలా మందికి పాటల వల్ల. అంటే హెల్ప్ చేస్తున్నారా ఎవరికైనా? అంటే మళ్ళీ ఇది క్యారెక్టర్ ఆఫ్ రాధిక కంటిన్యూడ్ అని ఒక డౌట్. అంజలికి ఎలాగో, అందుకనే అంజలి అడిగినట్టు చైతు నన్ను ఇలా ఎలా ఊహించుకున్నాను, నేహ కూడా అందుకనే. ఆ రాధిక నుంచి కంప్లీట్ గా మార్చేసి, ఎందుకంటే బుజ్జి ఈజ్ వెరీ గివింగ్ క్యారెక్టర్. మా సినిమా మొత్తం ఎంత గ్రే వరల్డ్ లో ఉన్న ఒక ఏమంటారు ప్యూర్ సోల్. మీరందరూ గంజాయి ఆల్మోస్ట్ అలాగే ఉంది. గంజాయి దట్ ఓన్లీ, దట్ గంజాయి, దట్ గంజాయి ఓన్లీ. సో నో గుణపం వాట్ అన్నట్టు ఇక్కడ గంజాయి వాట్ అని. దట్ బిగ్ ప్లాంట్ లీవ్ వద్దులే, ఎందుకు వచ్చిన గొడవ మనకి. కానీ ఒక లెటర్ ఇప్పుడు ఉన్న పళంగా నేను రాయమంటే విశ్వక్కి, వాట్ విల్ యూ రైట్ ద ఫస్ట్ టూ లైన్స్? ఒక లెటర్ విశ్వక్కి, లైక్ దిస్ ఇస్ బుజ్జి రైటింగ్ ఆర్ నేహా? బుజ్జి రైటింగ్ టు మిస్టర్ బుజ్జి రైటింగ్. బుజ్జి ఇంకా మారవా? యా, I thought if I say that I might give up. Yeah, actually inka marava will be the first. Eppudaina martava next? Yeah, just two questions. Maradame meer atu ituga rastunnara? No, because ante I can't say anything more because it will give out something of the film, but this most two important questions that she asks him, like martava, eppudaina martava, like Is it ever going to happen? I don't think this is a... You are the only person who is asking this question. Any wife will keep asking this only. Marava? No, Marava. You're going to die. Alla, finally, wife is going to die. Husband is going to die. So that's the love story between both of you all. Yeah. And song kuda chaala pedda hit ayindi. I think some 54 million views or entho daniki. అండ్ మీరు ఇద్దరు అక్కడ సాంగ్ చేయడం మాత్రమే కాకుండా బయట కూడా ఈవెంట్స్లో ఆ స్టెప్ చాలా బాగా రీక్రియేట్ చేశారు కాబట్టి అడగట్లేదు ఇవాళ. నేను ఆల్రెడీ చూసేసా, ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు తను కూడా స్టెప్, తను ఈసారి స్టెప్ వేసినప్పుడు మీరు చీర పళ్ళు లాగడం కాదు, రివర్స్. రివర్స్